జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జయశంకర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడంటూ విజయలక్ష్మి నిరసన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా జయశంకర్ విగ్రహం దగ్గర ఒక మహిళ తనను శారీరకంగా వాడుకొని నాకు అన్యాయం చేశారని ధర్నా చేస్తుండగా కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు విజయలక్ష్మిని అక్కడి నుండి తరలిస్తూ ఉండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ గుండాల తోటి ఆమెను చిత్రహింసలకు గురిచేసి భూపాలపల్లి జనం విపరీతంగా కొట్టి చాలా సమాజం సిగ్గుపడేలా చేశారు. అందరూ చూస్తుండగా నడి రోడ్డుపై జరగడం ఇది సిగ్గుచేటు.